నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాకు మాగంటి మేఘన అనే అమ్మాయి, 20 సంవత్సరాలు వయసు గల అమ్మాయి, తన తల్లిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారని చెప్పి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అది ఫిర్యాదుకు సంబంధించి మేము కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఈ మాగంటి ఎలిజబెత్ రాణి, కంప్లైనెంట్ మేఘన వాళ్ళ మదర్ ఎలిజబెత్ రాణి, ఫాదర్ లక్ష్మణ్ రావు, వీళ్ళు కొంతమందికి సుమారు 5-6 మందికి డబ్బులు అప్పు ఉన్నారు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వనందుకు గాను ఈమెని ఎలిజబెత్ రాణిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయినట్టు, వెళ్ళిపోయిన తర్వాత ఆమె డబ్బులు తిరిగి ఇస్తే కానీ ఈమెను వదిలిపెట్టము, మీరు డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్లుగా మాకు తెలిసింది. వెంటనే మేము ఒక టీం ఫామ్ చేసి అక్కడికి, వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోని మాణికేశ్వర నగర్ ఏరియాలో ఉన్నట్టుగా తెలిసి అటు సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయడంతో పాటు మా టీం అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడికి అప్రోచ్ అయ్యి వీళ్ళు పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే, ఎలిజబెత్ రాణి యొక్క భర్త లక్ష్మణ్ రావు గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అని చెప్పి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి విచారణలో తెలిసింది ఏంటంటే, ఒక్కొక్కరి దగ్గర 50,000-60,000 ఇట్లా సుమారు 3,15,000 రూపాయలు వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు, అందులో కొంతమందికి 90,000 రూపాయలు ఆల్రెడీ పే చేసినట్టుగా, రిమైనింగ్ 2 లక్షల చిల్లర అమౌంట్ ఇంకా ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి వీళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతే కానీ మాకు డబ్బులు ఇవ్వరు అని వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుకొని పోయినట్లుగా తెలిసింది. వాళ్ళని పట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, గతంలో లక్ష్మణ్ రావు ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుర్రు అనేది వాళ్ళు మనకి చెప్పినటువంటి సమాచారం.